ఫ్రెండ్స్ యాక్చువల్ గా మారేడుమిల్లికి మొదలైనాం విత్ మై ఫ్రెండ్స్ చింతపండు ఎక్కడిది అడవిలదేనా పెడతాం కదా తిన్నప్పుడు మొక్కలు అయ్యే తిన్నప్పుడు కాస్తాయి. ఎంత ఇస్తారు ఇది? 50 రూపాయలు. ఎంత? 10 రూపాయల ముద్ద 50. 10 రూపాయల ముద్ద ఎంత ఉంటుందమ్మా? 10 రూపాయలు. సరే ఆ 10 రూపాయలు నాకు పక్క పెట్టు, నేను కొన్ని తీసుకుంటా. ఆ 10 రూపాయలు ఇది ఒకటి కట్ట పక్క పెట్టు, అది తీసుకుంటా. ఇది ఏంటిది? సుప్పకూర. ఇది ఎట్లేస్తారు? చిన్న చిన్న రోడ్లోనే ఇంట్లోనే వేస్తాం మేము. యూరియా తర్వాత పండిస్తాం. పెద్ద పెద్ద తింటే పోస్తాం. ఉండే కూరగాయలు అన్ని కూడా అంతేనమ్మా? ఒకటే దీంట్లో మనం న్యాచురల్గా ఉండేటువంటి వాటిలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అన్నీ కూడా చిన్నగా ఉంటాయి. అన్నీ కూడా హైబ్రిడ్లో ఏముంటానంటే అన్నీ ఎక్స్పాండెడ్ పద్ధతిలో ఉంటాయి, అంటే పెద్దగా ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ కాబట్టి న్యాచురల్లో ఊరి వేస్తేనా ఇవి ఉండవు కదా. ఇది ఎరువులు అయితే ఇలాగ వస్తుంది. ఎరువులు వేస్తే యూరియా డిఏ పెద్ద పెద్ద ఆకులు వస్తాయి. ఇది పేడ కదా ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. యాక్చువల్గా మనము కంప్లీట్లీ ఒక రూరల్ ఏరియాలో ఉన్నాము. అయితే భద్రాచలం టువర్డ్స్ మారేడుమిల్లి ఆ ఏరియాలో ఉండేటువంటి ఇప్పటికీ న్యాచురల్గా ఉన్నటువంటి ఆహార పదార్థాలని వాడుతూ ఉన్నారు. సో వాళ్ళు చెప్పినటువంటి మాటలే మనం విన్నాం కదా. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉన్నాయి. వీళ్ళని మనం కలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో ఇటువంటివి మనము ఇంకా ప్రమోట్ చేయాలి. థ్యాంక్ యూ. పెట్టారా ఇక్కడ? ఏడుందమ్మా, దర్శించుకుందాం. ఏం చేశారు ఇప్పటి వరకు? ఏం చేశారమ్మా? మంది ఎవరు వస్తారు పూజ చేయడానికి? పైన కూడా ప్రసాదం ఏం పెడుతున్నారు? ఈరోజు ఏం పెట్టిండు ప్రసాదం? ఈరోజు ఏం పెట్టిండు? తీసుకురాపండి. అయిపోయినట్టుంటారు. ప్రసాదం తీసుకురా. ఈరోజు అయిపోయిందండి. ఏం పెట్టిండ్రు?
పులిహోర అమ్మవారి దగ్గర ఉంటది కదా పులిహోర అరే ఎవరో ఇచ్చింది మీరు పెట్టుకుంటే ఎట్లా తప్పు కదా తప్పు చేస్తారు కదా మీరు అరే ప్రసాదం ఏం పెట్టినరు ఏం తీసుకున్నారు అని అంటే ఎప్పుడుదో తీసుకొచ్చి లడ్డు పెడుతున్నారు నాకు ఈరోజు ఏం చేసిండ్రు ఈరోజు ప్రసాదం ఏంటిది అని అడుగుతున్నాను మీరు ఈరోజు పెట్టినటువంటి నైవేద్యం ప్రసాదం పెడితే నేను మీకు చందా ఇచ్చి వెళ్ళిపోతా అమ్మవారి కాలు మొక్కి వెళ్ళిపోతా మరి ఎందుకు ఆపుతున్నారు అన్నదానం చేస్తుంటా ఎడండి అన్నదానానికి మీరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నట్టుగా రిసీట్ ఒకటి నేను ఇస్తా డబ్బులు ఇస్తా పోలీస్ స్టేషన్ అది వాళ్ళు చేయమనరా మరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఉంటున్నాడు అది కాదు నేను మీరు అన్నదానానికి నాకు చందా అది నేను ఇస్తాను డబ్బులు ఇస్తాను నాకు రసీదు ఇవ్వండి రసీదు లేదు మరి రసీదు లేకపోతే ఎట్లా ఇవ్వాలి రసీదు లేకపోతే ఎట్లా ఇవ్వాలి అయ్యో ప్రసాదం నదియా రసీదు నదియా కైకు పైసా దేనా కైకు పైసా దేనా అందేతే అన్నదానానికి పైసా దేతే రసీదు దేవు అదిగా ప్రసాదం కా ప్రసాదం ఐ వాంట్ ప్రసాదం దేవికే బాత్కి ఐసా నక్కరు కైకలి ఏ బోలుతో ఇది చాలా పెద్ద పెద్ద ఇబ్బంది అవుతుంది మీకు చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఆయన పేరు పెట్టుకొని మీరు చేయ తెలుగు వస్తాయి కదా అందరికీ ఇట్లా చేయొద్దు మీరు పెట్టండి రసీదు పెట్టండి అడగండి కానీ ఏమి లేకుండా అమ్మవారం రసీదు అంతే చేతి బుజ్జి ఇట్లా తప్పు చాలా తప్పు ఎందుకు అని అంటే ఇవి చాలా చెడ్డగా అవుతాయి చెప్తున్నాను వినండి అంటే మా ఆవిడ కొంచెం తెలియని అడుగు Thank you.
Thank you.